హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మనందరి ఫేవరెట్ అయిన మాస్ మహారాజా రవితేజ అన్న ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నచ్చితే షేర్ చేయండి. మనకనేది వ్యూస్ అనేది చాలా తక్కువ రావడం జరుగుతుంది. ఇక నుండి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకి తీసుకురావడానికి నాకు మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇక టాపిక్లోకి వెళ్తే మన మాస్ మహారాజా రవితేజ అన్న ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. అన్న ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే క్రాక్ మూవీ కన్నా ముందు క్రాక్ మూవీ తర్వాత అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే క్రాక్ మూవీ తర్వాత ఏ మూవీలు చూసినా కూడా సేమ్ ఫేస్ కట్ ఉంటుంది, సేమ్ అదే స్టైల్ ఉంటుంది, అలా మూవీస్ కూడా సేమ్ అలానే సెలెక్టెడ్గా ఉంటున్నాయి. కొంచెం చేంజెస్ మాత్రమే ఉంటున్నాయి, తప్పితే ఆల్మోస్ట్ సేమ్ సిమిలర్గానే ఉంటుంది అన్ని స్టోరీస్ కూడా. మనం గమనిస్తే మనకి క్రాక్ మూవీ తర్వాత కిలాడి, రామారావు ఆండూటి, ధమాకా, వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, ఇప్పుడు లేటెస్ట్గా థియేటర్లో రన్ అవుతున్న మిస్టర్ బచ్చన్ మూవీ, ఈ మూవీస్లలో గమనిస్తే రవణ లుక్స్ మాత్రం ఏం చేంజ్ కాలేదు, అన్నిట్లలో సేమ్ ఉంటుంది. దీంట్లో జస్ట్ మన హిట్ అయిన మూవీస్ మాత్రం జస్ట్ ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ మాత్రమే. ఇందులో వాల్తేరు వీరయ్య చిరంజీవి గారి ఖాతాలోకి వెళ్తుంది, ఇక మిగిలింది ధమాకా మూవీ మాత్రమే ఈ 3 ఇయర్స్లో మనకు మెప్పించింది. ఈ 3 ఇయర్స్లో దాదాపు 6 మూవీస్ చేశాడు అన్న, బట్ దాంట్లో చెప్పుకోదగ్గ మూవీ మాత్రం ధమాకా మూవీ కూడా కాదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన రేంజ్ మూవీ అది కానే కాదు, ఆయన మార్కు కామెడీ లేదు, అయినా కూడా ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్కి మనోళ్ళు బ్రహ్మరథం పట్టి 100 కోట్ల గ్రాస్ అనేది ఇచ్చారు మూవీకి. కానీ నాకెందుకో రవితేజ అన్న రేంజ్ మూవీ కాదని అనిపిస్తుంది. అది మనం బాగా గమనిస్తే బిఫోర్ క్రాక్ మూవీస్ లిస్ట్ గమనిస్తే డిస్కో రాజా, అమర్ అక్బర్, ఆంటీని, నైలో టికెట్, టచ్ చేసి చూడు, ఈ 4 మూవీస్ కూడా అటర్ ఫ్లాప్ మూవీసే. ఈ మూవీస్ వెనకాల రవితేజ గారి ట్రాక్ అనేది చాలా సూపర్గా ఉండేది, ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ కానీ అన్నీ బాగుండేవి. దానికన్నా ముందు బెంగాల్ టైగర్, బలుపు, పవర్ ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు మన రవితేజ అన్న. కానీ ఏమైంది తెలియదు కానీ స్క్రిప్ట్ చేంజ్గా సడన్గా చేంజ్ చేశాడు ఆఫ్టర్ రాజా దిగ్రేడ్ తర్వాత. మాత్రం మూవీ సెలెక్షన్స్లో మాత్రం అస్సలు కరెక్ట్ లేదని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ 10 ఇయర్స్లో రవితేజ అన్న చేసిన మూవీస్ దాదాపు 18 మూవీస్ ఉన్నాయి. దాంట్లో కేవలం హిట్ అయినవి మాత్రం 5 మాత్రమే, మిగిలిన 13 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలమయ్యాయని చెప్పొచ్చు. దాంట్లో చెప్పుకోదగ్గ మూవీస్ రాజా ది గ్రేట్, క్రాక్, బలుపు మూవీస్ ఉన్నాయి, అండ్ ధమాకా ఆల్సో. ఇక వాల్తేరు వీరయ్య మూవీ తీసేస్తే ఇక 4 మూవీస్ మాత్రం ఉన్నట్టు. 18 మూవీస్లో కేవలం 4 మూవీస్ మాత్రమే హిట్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు మనకు రాజా ది గ్రేట్ ముందు స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది ఎలా ఉండేది రవితేజ అన్నది. దాని తర్వాత స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది చాలా దారుణంగా పడిపోయింది. ఎందుకంటే అన్నకు ఒక మంచి గుణం ఉంది, అదేంటంటే ఎవరైనా న్యూ డైరెక్టర్ వచ్చి ఏదైనా స్టోరీ చెప్తా అంటే సడన్గా వినిస్తాడు, ఆ మూవీ చేసేస్తాడు, బట్ అది సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మాత్రం ఆలోచిస్తాడా లేదన్నది అన్నకే తెలుసు. ఈ విషయం మాత్రం అన్న చాలా గ్రేట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేసే దాంట్లో రవితేజ అన్న ముందుంటాడు. అలాగే ఈ 10 సంవత్సరాలలో కొన్ని ప్రయోగాత్మక మూవీస్ కూడా చేశాడు, డిస్కో రాజా, టైగర్ నాగేశ్వరరావు, అవి కూడా చెప్పుకోదగ్గ హిట్లేం కావు. ఇప్పటికైనా రవితేజ అన్న మేల్కొని మంచి మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే నాని అనల, సరిపోదు శనివారం, దసరా ఇట్లాంటి మూవీస్ చేస్తే మాత్రం అన్న రేంజ్ మారిపోయి ఉండేది. ఈ పాట కన్నా టైర్వాన్ రేస్లో ఉండేవాడు. ఆయన తర్వాత వచ్చిన హీరోస్ అందరూ టైర్వాన్లో జెండా ఎగరేస్తే ఆయన మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయాడు. రవితేజ అన్న ఫ్యాన్స్ అందరి తరఫున ఆయన ఇక ముందు మంచి మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను, అలాగే ఆయన కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆ కంబ్యాక్ ఎలా ఉంటుందంటే టైర్వాన్ హీరోల సమానంగా పోటీ, అలాగే వాటితో పాటు కలెక్షన్స్ కూడా వచ్చేలా చేయాలి, అలా ఉండాలి ఆ కంబ్యాక్ అనేది. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంతవరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.